రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎంతో కాలంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశయాల మీద నీళ్లు తల్లింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే గత జూన్లో చెప్పింది, విద్యాశాఖ మంత్రి స్వయంగా చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇవి నెక్స్ట్ డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి విడుదల చేయబోతున్నామని చెప్పేసి మొన్న సెప్టెంబర్ 5వ తేదీన ప్రకటించాడు. కానీ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే మొత్తం ఖాళీ పోస్టులని కలిపి 7,000కి కుదించారు. అంటే దాదాపు 23,000 పోస్టుల నుంచి 7,000 పోస్టులకి కుదించారు. మొత్తం నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. అంతేకాకుండా ఈ డిఎస్సిలో నెల్లూరుకి, చిత్తూరుకి, కడప జిల్లాలకి దాదాపు విద్యాశాఖ మంత్రి ప్రకటించినటువంటి పోస్టులు మన నెల్లూరు జిల్లాకి 438. కానీ ఈ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఎన్ని ఖాళీలు ఇచ్చారా అంటే 38 ఖాళీలు ఇచ్చారు. అంటే 38 ఖాళీ పోస్టులకి సుమారు 2,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడాలి. అంతేకాకుండా చాలా కాలం నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో ఉంటూ అట్లానే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాన్ని నిరసిస్తూ ఈరోజు మెగా డిఎస్సిని విడుదల చేయాలని, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కనుక డిఎస్సి సవరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి 2014 ఎన్నికల ముందు డాబు కొట్టుకొని, నేను వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి వేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, తను వచ్చిన తర్వాత 2014లో ఒక డిఎస్సి వేశాడు. 4 సంవత్సరాల దాకా కనీసం ఈ రోజు దాకా ఒక డిఎస్సి వేయాల. ఎన్నికలు వస్తున్నాయి, వ్యతిరేకత ఉంటుంది. ఏదో తూతు మంత్రంగా ఆయన డిఎస్సి వేస్తే ఈరోజు నిజంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నిన్న డిఎస్సి విద్యార్థులను అనొచ్చి కలవడం జరిగింది, వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది. సార్, 2.5 సంవత్సరం నుంచి మేము మాకు ఉద్యోగాలు వస్తాయి, డిఎస్సి వేస్తారని చెప్పి మేము మా ఇళ్లలో ఇచ్చి, ఎందుకంటే డిఎస్సికి చేసేవారంతా మధ్యతరగతి పేద కుటుంబాలు, అప్పులు చేసుకొని మేము ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకొని డిఎస్సి వస్తుంది మాకు ఉద్యోగాలు వస్తాయంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈనాడు పేపర్లోనే ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఏదైతే 270 స్కూల్స్లో ఒకే ఒక టీచర్ ఉన్నాడు, మామూలుగా నామ్స్ ప్రకారం ఒకే ఒక టీచర్ స్కూల్ని నడిపేదానికి లేదు, 550 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఈనాడులోనే ఒక నివేదికలో రావడం జరిగింది. ఈరోజు 550 పోస్టులు నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉండి 277 స్కూళ్ళు ఒక టీచర్తో నడుపుతుంటే, కేవలం నెల్లూరు జిల్లాకి ఇచ్చిన పోస్టులు ఎన్న చూస్తే 38 పోస్టులు ఇవ్వడం జరిగింది. దీంట్లో 8 పోస్టులు హ్యాండిక్యాప్కి వెళ్తాయి, గర్ల్ రిజర్వేషన్స్కి 12 పోతాయి, మొత్తం చూస్తే ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్స్లో 9 ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చిన తర్వాత ఎవరికి జాబ్ వచ్చిందంటే నీ కొడుక్కి జాబ్ వచ్చింది. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్న ధర్నా చేస్తున్న పిల్లలు చూస్తే ఎక్కువ కూడా మహిళా ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు నీ పుణ్యమా అని 2 సంవత్సరాల పాలు అప్పులు చేసుకొని పాప కష్టపడి చదువుకొని ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ విద్యని బాగుపరుస్తాం, ప్రభుత్వ విద్యని క్వాలిటీ పెంచుతాం, ఇంకా కూడా టీచర్స్ని ఇది చేసుకొని చేయాల్సింది పోయి రేషనలైజేషన్ పేరుతో ఎన్ని స్కూళ్ళు తీసేశారు మీరు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఈ జిల్లాకు చెందిన మంత్రి నారాయణ గారు వియంకుడు, గంటా శ్రీనివాస్ చూస్తే విద్యాశాఖ మంత్రి, నువ్వు చూస్తే నారాయణ గారు చూస్తే ప్రైవేటీకరణ పేరుతో స్కూళ్ళ మీద స్కూల్ తెరుచుకోబోతుంటే గవర్నమెంట్ విద్యను నాశనం చేస్తూ ఉన్నారు. నీ శాఖలో 2 మంత్రులు ఉంటే తోడు దొంగల్లాగా ఈ రాష్ట్రంలో విద్యను నాశనం చేస్తావు ఒక పక్క ఉంటే, ఈరోజు ప్రతి పేదవాడికి విద్యను దూరం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీఎస్సి చదువుకొని ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకి చూస్తే నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, వాళ్ళు చెప్పుకొచ్చారు సార్ ఈ రెండు గ్యాప్లో 2 టెట్లు రిలీజ్ చేశారు, అవసరమే వచ్చింది సార్, ఒక టెట్ వచ్చింటే చాలిపోయిను. ఈరోజు కేవలం ఒక టెట్ ఎగ్జామ్ వల్ల 250 కోట్ల లాభం, దాన్ని కమిషన్ రూపంలో వీళ్ళకి వెళ్ళటం తప్ప మాకు ఉపయోగం జరిగింది ఏమీ లేదని చెప్పి ఒక పక్క బాధపడుతూ ఉన్నారు.